కార్తీక మాసం విశిష్టత. కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. సనాతన ధర్మంలో ఆయనాలు రెండు ఉన్నాయి. అవి ఉత్తరాయణం, దక్షిణాయణం. ఉత్తరాయణంలో మాఘ మాసానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో, దక్షిణాయనంలో కార్తీక మాసానికి అంతటి విశిష్టత ఉంది. ముఖ్యంగా హిందువులకు ఇది చాలా పవిత్రమైన నెల. ఈ పుణ్యమాసం హరిహరులు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే శివారాధనకు విశేష పుణ్యఫలం లభిస్తుందని కార్తీక పురాణం చెబుతోంది. కార్తీక మాసంలో స్నానం, దానం, దీపారాధన, జపం, అభిషేకం చేయాలి. ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు, ఆ తర్వాత చేసే దానాలు ఉపవాసాలకు గొప్ప శక్తి ఉందని స్కంద పురాణం అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం వివరిస్తోంది. దీపారాధన చేస్తే పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో నక్తం లేదా ఉపవాసం ఆచరించగలిగితే ఆరోగ్యం, దైవచింతన పరంగా శుభాలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా శివాలయాలన్నీ కిటకిటలాడుతాయి. మాలధారణ చేసేవారు సైతం ఈ నెలను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, కార్తీక మాసం అంటే ఒక పూజల మాసం, ఆధ్యాత్మికత వెళ్ళి విరిసే నెల. దీపావళి మర్నాడే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కానీ ఈ ఏడాది దీపావళి మర్నాడు కాకుండా రెండవ రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. ఈ నెల రోజులు ఏ తిది రోజు ఏ పూజలు చేయాలి, చేస్తే కలిగే పుణ్య ఫలితాల గురించి ఇప్పుడు చూద్దాం. కార్తీక మాసం అంతా మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండిపోయేలా చేయడమే ఈ మాసం ప్రత్యేకత. సాధారణ రోజుల్లో పూజలు చేసినా కార్తీక మాసం మాత్రం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావన కలిగిస్తుంది. శ్రావణ మాసంలో శుక్రవారానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో, కార్తీక మాసంలో సోమవారాలకు అంతటి విశిష్టత ఉంది. అంతేకాదు, కార్తీకంలో వచ్చే దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులకు అంతటి విశిష్టత ఉంది. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రార్థిస్తే కార్తీక మాసంలో ఆమె పతిదేవుడైన శ్రీ మహావిష్ణువును పూజించడం ఈ మాసం ప్రత్యేకత. కార్తీక మాసంలోని ప్రతిరోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. ఈ మాసంలో ఏ తిథిలో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక శుద్ధ పాడ్యమే. తెల్లవారుజామున లేచి స్నానం చేసి గుడికి వెళ్ళాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి. విధియ. సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి రావాలి. అలాంటి వారికి యమగండం తప్పుతుందంటారు. తదియ. అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. చవితి. నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించాలి. పుట్టలో పాలు పోయాలి. పంచమి. దీనిని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజిస్తే జ్ఞానవృత్తి కలుగుతుంది. షష్ఠి. ఈ రోజున బ్రహ్మచారి అర్చకునికి ఎర్రగడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. సప్తమి. ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి అర్చకునికి దానమిస్తే ఆయు వృద్ధి ప్రాప్తిస్తుంది. అష్టమి. ఈ రోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు. నవమి. నేటి నుంచి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. దశమి. నేడు రాత్రిపూట విష్ణు పూజ చేయాలి. ఏకాదశి. దీన్నే బోధనేకాదశి అంటారు. ఈ రోజున విష్ణు పూజ చేస్తే సద్గతులు కలుగుతాయి. ద్వాదశి. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణు పూజ చేసి దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది. త్రయోదశి. సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి. చతుర్దశి. పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది. కార్తీక పూర్ణిమ. కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈ రోజున నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. కార్తీక బహుళ పాడ్యమి. ఆకుకూర దానం చేస్తే మంచిది. విధియ. వనభోజనాలు చేయడానికి అనువైన రోజు. తదియ. పండితులు గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి. చవితి. రోజంతా ఉపవాసం చేసి సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడ కలలు పోతాయి. పంచమి. చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది. షష్ఠి. గ్రామదేవతలకు పూజ చేయాలి.
సప్తమి జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి. అష్టమి కాలభైరవాష్టకం చదివి గారెల దండను భైరవుడికి సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. నవమి వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు. దశమి అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి కోరికలు తీరుతాయి. ఏకాదశి విష్ణు ఆలయంలో దీపారాధన పురాణ శ్రవణం పఠనం జాగరణ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ద్వాదశి అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం. త్రయోదశి ఈ రోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి. చతుర్దశి ఈ రోజున మాస శివరాత్రి కాబట్టి శివారాధన అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు గ్రహ బాధలు తొలగుతాయి. అమావాస్య పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి. కార్తీక మాసం నెల రోజులు అత్యంత నియమనిష్ఠులతో ఉంటారు. కార్తీక మాసం నియమాలు పాటించేవారు కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. చలిగాలులు పెరిగే సమయం కాబట్టి ఈ నెలలో పేదలకు అనాథలకు స్వెట్టర్లు దుప్పట్లు కంబళ్లు దానం చేస్తే శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది. దాన ధర్మాలు గోప్యంగా చేసిన వాటికి ఎక్కువ ఫలితాలు ఉంటాయి. వాంచలు పెంచే ఉల్లి వెల్లుల్లి మద్యం మాంసానికి దూరంగా ఉండాలి. ఈ మాసంలో అత్యంత పుణ్యరోజులైన ఏకాదశి ద్వాదశి పూర్ణిమ సోమవారాలలో నియమనిష్టలతో పూజ చేస్తే అనంత కోటి పుణ్య ఫలితాలు దక్కుతాయి. ఒక్క సోమవారమైనా నియమనిష్టలతో ఉపవాసం చేస్తే దేవాలయంలో దీపం వెలిగించి ఆకాశ దీపాన్ని చూస్తే కోటి పుణ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.